ఈరోజు మేము ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు ఇక చూస్తూ ఊరుకోలేకపోతున్నాం. ప్రతి కార్యక్రమం కూడా అది పార్టీ కార్యక్రమే. ఇటు ప్రజాప్రతినిధిని స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిని పిలవకపోవడం, అలాగే మిగిలిన వర్గాల నుంచి కూడా ఎవరిని పిలవకపోవడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో నిన్న కాక మొన్న జరిగినటువంటి హజ్ యాత్రికుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగిందండి. దాంట్లో హజ్ యాత్రికులకి ట్రైనింగ్ ఇస్తారు, అలాగే వ్యాక్సిన్ చేస్తారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. వేదిక మీద ప్రభుత్వ బ్యానర్ పెట్టారు, దాని మీద ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, స్థానికంగా ఉండే వాళ్ళ నాయకులు ఫోటోలు వేసుకున్నారు. అయితే ప్రతిసారి గతంలో మా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు రాజమండ్రిలో ఈ గోదావరి అది సొసైటీ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు. చేసి చక్కగా అందరినీ ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచేవారు, అలాగే ముస్లింలలో ఉండే అన్ని పార్టీల్లో ఉన్న ప్రముఖులను పిలిచేవారు, అలాగే ముస్లిం సంస్థలైనటువంటి వారిని పిలిచేవారు. వేదిక మీద కూర్చుంటే వారి సూచనలు సలహాలు తీసుకునేవారు. అలాగే హజ్ యాత్రలో ఉండే వివరణ ఎలా చేయాలి ఏంటి అన్న దాన్ని బట్టి నిష్ణాతులతో కూడా ప్రసంగాలు అవి చేసేవారు. ఈ కార్యక్రమం పక్కగా ఈ ప్రభుత్వ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి ఆదిరెడ్డి భవానీ గారిని పిలవలేదు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి అనేక పదవులు నిర్వహించిన వారు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, వారు ఎవరిని పిలవలేదు. పిలవకుండా చాలా ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా ఇది పార్టీ కార్యక్రమంగా చేశారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. మా ప్రభుత్వంలో మహిళలకి కుటుంబిషన్ల శిక్షణ ఏర్పాటు చేసి కుటుంబిషన్లు మంజూరు చేస్తే ఎన్నికలు వచ్చేసరికి అవి పంపిణీ ఆగింది. తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వంలో వీళ్ళు సొంతంగా వాళ్ళు ఆ మిషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అంటించుకుని, చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అంటించుకుని వీళ్ళ వాళ్ళ స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ క్యాడర్ని వాళ్ళని పిలుచుకుని మా శాసనసభ్యులైనటువంటి ఆదిరెడ్డి భవానీ గారిని పిలవకుండా ఆ పార్టీలో ఉండి సర్వీస్ చేసి ఆ కుటుంబిషన్ తీసుకొచ్చిన మమ్మల్ని ఎవరిని పిలవకుండా ఏదో వాళ్ళ సొంత కార్యక్రమంలో చేసుకుపోయారు. అప్పుడు కూడా ఒకసారి మేము ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానికంగా ఉండే శాసనసభ్యులని పిలవకుండా చేశారని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. అలాగే నిన్న జరిగిన ఈ కార్యక్రమం అయితే ఇక పరాకాష్ట, ఎప్పుడూ జరగలేదు ఇలా ఈ రకంగా. ప్రతిసారి మన రాజమండ్రిలో ఉండే ముస్లిం ప్రముఖులందరినీ పిలిచి వేదిక మీద కూర్చోబెట్టేవారు, వాళ్ళ చేత సూచనలు ఇప్పించేవారు ఈ హజ్ యాత్రికులు. అటువంటిది ఏమీ లేదు. మా శాసనసభ్యులను పిలవలేదు, వాళ్ళ పార్టీలో ఉండే నాయకులను అందరినీ పిలిచి వాళ్ళని వేదిక మీద పిలుచుకుని వాళ్ళని గౌరవించుకుని చేశారు తప్ప. ఇది హజ్ యాత్రికుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి కార్యక్రమం, చాలా పవిత్రమైన కార్యక్రమం. అలాగే ఆ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొన్నామని మేము కూడా కొంతమంది అక్కడికి వెళ్ళటం జరిగింది. మేము కూడా అక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని చూసి వారందరినీ మాకు దువాలు చేయమని అడిగి రావటం జరిగింది. అయితే ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మా మైనార్టీ సెల్ విభాగం అంతా కూడా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాలని పార్టీ కార్యక్రమంలాగా చేయొద్దని కోరుకుంటూ, అలాగే రాజమండ్రి శాసనసభ్యురాల్ని ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని తెలియజేస్తూ, మీ ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని భవిష్యత్తులో ఎప్పుడు ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పేసి మేము మా మైనార్టీ సెల్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అది కూడా మేము ప్రోటోకాల్కి మేము పెడతాం, లెటర్ కూడా పెడతాం. గతంలో మేము లెటర్ పెట్టాం కానీ దాని మీద ఏ రకమైన స్పందన లేదు గతంలో జరిగిన పొరపాటు వల్ల. ఈసారి కూడా మేము ఖచ్చితంగా దీని మీద మేము లెటర్ పెడతాం.